నమస్తే గురురాజ్ గారు, ఎలా ఉన్నారు? హ్యాపీ, సూపర్ హ్యాపీ. హాయ్ ప్రియా అండ్ రోషన్, వెరీ నైస్ టు సీ యూ టుడే. అండ్ హలో వినోద్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఎస్, మీరిద్దరూ నిజంగా వీళ్ళిద్దరికి ఆ చెరపక్క కూర్చోవడం అనేది నాకు కొంచెం ధైర్యం వచ్చింది. ఎందుకంటే పాపం వాళ్ళిద్దరికి తెలుగు అర్థం కాదు. అవును, చూడండి వాళ్ళ లోకంలో వాళ్ళు ఉన్నారు. వీళ్ళిద్దరు ఏంటంటే మా ఇద్దరికి రెండు డైమండ్లు, అందుకని సడల్ కూర్చోబెట్టుకుని ఇద్దరు కూడా ఇద్దరు డైమండ్లు. సి, వాళ్ళకి గ్రీక్ అండ్ లాటిన్. ఐ నో. No, he's saying you're as precious as diamond to him. You both. Yeah. So yes, welcome to the Tollywood and most awaited film, I can say, in all the languages in Indian cinema, seriously. And yes, you have got the tagline like winking girl. How do you feel about that when you hear that winking girl, Priya? Definitely that tag has helped me a lot, but someday I'd want to, you know, outgrow the tag. To, you know, a known actress. Exactly, definitely, yeah, you should. And what do you think is the speciality of your winking? That I don't know, that you to ask the audience. No, what do you think, maybe if you analyze the scene or the expression you have given in the shot? I don't know actually, because I've tried asking that question to myself a lot of times and I've never got an answer to it. సో గురురాజ్ గారు, మీ ఎనర్జీ చూసి అందరూ షాక్ అయ్యారండి ఆడియో లాంచ్ లో. సీరియస్లీ, అంటే ఒక సినిమాకి ఇంత ఎనర్జెటిక్ ప్రొడ్యూసర్ ఒక వెన్నుదన్నుగా ఉంటే ఒక రకమైన ఎనర్జీ ప్రోడక్ట్ కి కూడా వస్తుంది. అలా తెలుగు సినిమా ప్రేక్షకులందరికీ ఒక మ్యాజికల్ సినిమాని అందించబోతున్నారు. సో సుఖీభవ ప్రాపర్టీస్ అందరికీ తెలిసిన ఒక యూనో పెద్ద వెంచర్స్ ఉన్నాయి, బట్ సినిమా ప్రపంచంలోకి రావడం ఎలా అనిపిస్తుంది? అది కూడా ఈ సినిమాని తీసుకురావడం ఎలా అనిపిస్తుంది? అంటే నేను చాలా రోజుల నుంచి సినిమా జర్నీ చేస్తూ ఉన్నాను. నా మిత్రుడు వినోద్ దొరకడం మాకు నిజంగా అదృష్టం. ఎందుకనంటే చాలా సినిమాలు నేను ప్రొడ్యూసింగ్ చేశాను, కానీ ఇక్కడ ఏంటిదనంటే ఒక సినిమా చేయడం ఎంత ఇంపార్టెంటో పబ్లిసిటీ అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్, ఆ తర్వాత రిలీజ్ అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్. మేము సినిమాలు చేసుకుంటూ వెళ్ళాం తప్ప రిలీజ్ ప్లానింగ్ లేదు. కానీ ఈరోజు ఎంత ధైర్యం ఉండి ఇంత రేంజ్ లో క్రేజ్ వచ్చినటువంటి సినిమాకు పబ్లిసిటీ చేస్తున్నాం అంటే అది ఏంటిదంటే మిత్రుడు మా వినోద్ రెడ్డి ఉండడం వల్ల అనుకోవచ్చు వాస్తవంగా. ఎందుకంటే పంపిణీ రంగంలో ఆయన ఉన్నాడు కాబట్టి మాకు ఇంకా ధైర్యం వచ్చేసింది. అంటే ఇక్కడ ఇంకా పబ్లిసిటీలో ప్రాబ్లం లేదు, ఎలాగో ప్రాపర్టీస్ లో ఉన్నాము, బట్ పంపిణీ రంగంలో ఆయన ఉన్నాడు కాబట్టి ఇంకా టెన్షన్ లేదు. అలా ఏంటిదంటే నిజంగా చెప్పాలంటే ఒక మంచి కాంబినేషన్ లా కుదిరింది డిస్ట్రిబ్యూషన్ అండ్ ప్రొడక్షన్. ఇప్పుడు మాకేంటిదంటే వాస్తవంగా చెప్పాలంటే నిజాల్ని ఎప్పుడైనా ఒప్పుకోవాలి. ఇప్పుడు మేమిద్దరం కలిసి ఒక 500 కోట్లు పెట్టి సినిమాలు మేము చేయలేము. ఓకే, మాకే బేగ పెద్ద పెద్ద వాళ్ళు మాకు డేట్లు కూడా ఇవ్వరు. కానీ మాకు అదృష్టం కొద్ది ఏంటిదంటే ఇక్కడ మనకు అందరూ అంటే అన్ని స్టార్లు కలిపితే ఒకే స్టార్ మాకు దొరికింది, ప్రియవారి టోటల్ కలగలిపితే. అసలు ఏంటిదంటే అంటే ఇక్కడ ఏంటి కాంట్రవర్సీ లేదు, అంటే అన్ని ఫ్యాన్స్ వాళ్ళు అమ్మాయికి ఫ్యాన్స్. ఇక మాకేంటంటే అది ఎలా ఎవ్రీ టాలీవుడ్ యాక్టర్స్ ఫ్యాన్స్ ఆర్ యునానిమస్లీ యువర్ ఫ్యాన్ టోటల్. ఐ థింక్ లవర్స్ డే అనే పేరు కంటే కూడా నాకు తెలిసి తెలుగు ప్రేక్షకులకి కూడా మలయాళం టైటిల్ అనేది బాగా వైరల్ అయిపోయింది, అందరికీ తెలిసిపోయింది కూడా. బట్ ఇప్పుడు లవర్స్ డేగా తెలుగు ప్రేక్షకులకి వస్తుంది. లెట్ మీ ఆస్క్ యూ, హౌ డు యూ ఫీల్ లవర్స్ డే ఈస్ ద యాప్ టైటిల్ ఫర్ ఒరు అడర్ లవ్? దట్స్ ఇట్. ఓకే ఓకే, ఇస్ దేర్ సంథింగ్ ఈ టైటిల్ అసలు ఓర్ ఆర్డర్ లో అందరికి వెళ్ళిపోయింది జనాలకి. అవును, ఏ టైటిల్ పెట్టాలో మాకు అర్థం కావట్లా. రిజిస్ట్రేషన్ చేస్తున్నాం, క్యాన్సిల్ చేస్తున్నాం, రిజిస్ట్రేషన్ చేస్తున్నాం, క్యాన్సిల్ చేస్తున్నాం, ఎలా రావాలో అర్థం కావట్లే. కరెక్ట్ గా మనకి ఏంటిది ఇక లవర్స్ డే అంటే మనకు వ్యాలంటైన్స్ డే రోజు వస్తుంది సినిమా. ఇంకా మనకేంటంటే ప్రేమికుల సినిమా, ఓకే, అంతా యూత్ఫుల్ కలర్ఫుల్ గా ఉంటుంది సినిమా. ఇక అప్పుడు టక్కున ఒక ఐడియా వచ్చేసింది అని చెప్పి ఇక మళ్ళీ అందరూ మేము అందరం కూర్చొని సరే వ్యాలెన్స్ డే రోజు రిలీజ్ కదా, ఇక మనం వ్యాలెన్స్ డే పెడదామా ప్రేమికుల రోజు పెడదామా, అంటే తెలుగుకి వెళ్దామా లేకపోతే ఇంగ్లీష్కి వెళ్దామా. ఈ మధ్యన లవర్స్ డే అనేది బాగా దొరికింది, ఇక మళ్ళీ అది కూర్చొని
ఆ టైటిల్ ని ఖరారు చేశాం. హి రెస్పాన్స్ చాలా బాగుంది. అవును, చాలా రెస్పాన్స్. సో హౌ ఇస్ ఇట్ బీయింగ్ హియర్ ఇన్ టాలీవుడ్ అండ్ యు నో మీటింగ్ తెలుగు పీపుల్ అండ్ తెలుగు మీడియా ఎస్పెషల్లీ రోషన్? సో ఓవర్వెల్మింగ్. దట్స్ ఇట్? నో, నాట్ దట్స్ ఇట్. లైక్ వి నెవర్ ఎక్స్పెక్టెడ్, రైట్? వి స్టార్టెడ్ దిస్ ప్రాజెక్ట్ as a small project, but when this thing got viral, the script got changed. Now it's releasing in Telugu, right, Malayalam and Hindi too. So we were like, what to say, all peoples are really lovely to us, right? And we are here in first time in Hyderabad, so so happy to be here. And Priya, so as he said, you have fans all over India. I think I can say internationally you have fans. So about that, I'd like to say that, you know, I definitely being at the audio launch yesterday, I was really overwhelmed because when I walked into that auditorium, there were people who were cheering right from the beginning, you know, right from the first step I took into the auditorium, there were people cheering for me. Right. So, you know, that kind of love and affection, I think, is at its peak at Hyderabad, definitely. Comparatively, I think the craze here is definitely high than any other state or industry. So, if I'm not wrong, ee cinema lo migitha characters kuda, there are lot more other important characters in the film, right? Since could you please tell us some backdrop about the backdrop and the situations in the film? Yeah, as you said, there are other prominent characters in the movie. About the backdrop, it's a simple story. It's a high school love story. Yeah. So as he said, we started off as a very small project. Now it has reached this level, so you know, definitely the expectations are very high, and I think the movie would never fail to reach those expectations, because the movie is going to be an entertainment package with songs, dances. So Roshan, did you ever expect this kind of response for those shots, especially, you know, those expressions and all? No. At least while doing that? No, never. ఎప్పుడైనా మనకు తెలియదు కదా అసలు అలా చిన్న చిన్న ఎక్స్ప్రెషన్ కి ఇంత మంచి అప్లాజ్ వస్తుందని. వి కెన్ నెవర్ ఎక్స్పెక్ట్ దట్. యా, అండ్ ఫైనల్లీ ఇట్స్ హ్యాపెనింగ్ టుడే ఇన్ టాలీవుడ్ ఆల్సో. సో అంటే తన వింకింగ్ గురించి చాలా మంది మాట్లాడుకుంటున్నారు, కానీ ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్. I can't help speaking in Telugu. So, but still, mee expression akkada chaala vaunt, the way you do this. That's so cute, actually. So, ain't real life experiences unnaya? No, that is you, first. You have added your real life experiences. No, that is the first experience from Priya. So, that is the first, and you have lot more after that. No. Okay. You didn't say one and only, you just said first. That means there are other second, third. No, maybe. No. He's blushing. Okay. No, seriously, ante, it's like more relatable characters, right? You are in the same teenage and, you know, you're going through the same, you know, period of your life. So, how would you relate to your character to start with, Roshan? Relate to the character? There is nothing similar to my character and in the film character. Nothing similar? Thoda similar, but still there is nothing more similar. Okay. Yeah, in movies, he's like a little naughty guy. He knows how to impress girls and all. But in real life, I'm not a naughty guy. About that though, I should ask Priya if you are naughty guy or not. You should tell us. Yeah, in the movies, he's very mischievous, but in real life, I think he's not that naughty. Not that naughty. Yeah. Okay. A little bit. Yeah, but still he's naughty to people he's close to. Okay. So Vinod Reddy garu, Gururaj garu tho kalisi ila oka project tho raavadam maaku chaala ananga undi. And Navamanmadudu entha chakkaga ikkada release chesaru, entha baaga promote chesi, and ippudu Lovers Day kuda ante range lo promotions aithe chestunnaru. We are very happy. And meeku ela undi Lovers Day ni teesku raavadam? Ee movie oka adrushtanga ane cheppukovalandi.
ఆల్రెడీ మూవీ చూసామండి మేము. డిసెంబర్ 30th ప్రొడ్యూసర్ సార్ హౌస్ పచ్చన్ సార్ ఇన్వైట్ చేశారండి చూడడానికి. షాక్ అండ్ షడన్ గా ఏ ప్రొడ్యూసర్ వాళ్ళ ముందు మూవీ చూపించడానికి రమ్మని, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుందండి. అంత డేర్గా ఆయన పిలిచేసరికి అప్పటికే మాకు ఒక కాన్ఫిడెన్స్ అండి. చూసామండి సినిమా, అసలు ఎక్స్ట్రాడినరీ మూవీ. ఫిబ్రవరి 14th చూస్తారు కదా సాంగ్స్ అండి, 8 సాంగ్స్. ఆడి ఫంక్షన్ లో 5 సాంగ్స్ రిలీజ్ చేస్తాం, ఇంకా 3 సాంగ్స్ 1 బై 1 రిలీజ్ చేస్తాం. బట్ సాంగ్స్ వర్ జస్ట్ ఆసమ్ షాన్ రెహమాన్ గారు అండ్ సో మే, అంటే మెలోడీస్ ఎంత బాగున్నాయో, డాన్స్ నెంబర్స్ ఉన్నాయి, ఐ థింక్ ఇట్స్ అ ప్యాకేజ్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ నెంబర్స్ రైట్. సో ఎక్స్ప్రెషన్స్ అండి సాంగ్స్ లో క్యూట్ ఎక్స్ప్రెషన్స్ అండి ఎవ్రీ సాంగ్. అవును చాలా, అంటే మే టీమ్ కూడా, మీ టీమ్ కూడా అసలు అందరికీ ఎవరికి వాళ్ళకి ఇంపార్టెన్స్ రోల్స్ అండి. కంటిన్యూ చివరి వరకు కూడా చాలా ఎంజాయ్, ప్రతి ఎవ్రీ సీన్ ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది. చాలా అసలు చాలా నాలుగు క్రితం వచ్చి చూసారండి, ఇప్పుడు హ్యాపీ డేస్, అంతకన్నా ముందు ప్రేమ దేశం, అవునవును, అలా అసలు ప్రతి సీన్ అనమాట ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటి అని అసలు. సో మీరిద్దరు మంచి సింగర్స్ అని తెలిసింది నాకు, ఐ హావ్ హర్డ్ దట్ you both are very good singers if I'm not wrong. Priya sings well but I'm not that now, much and Priya good. Says you sing well right. See which song you like to sing for us? For us Manikyam Alari. Ah, song is తెలుగు లిరిక్స్ తెలుసా? No, we haven't learned yet. పర్లేదు, మీరు మలయాళంలో పాడిన మాకు. Because memu, even before listening to the Telugu lyrics, we enjoyed the Malayalam song too. So we are okay if you sing with, I mean, in Malayalam lyrics. Come on, ready? 1, 2, 3, go. Malaraya povi mahadiyam kadi jabivi makkayanna punya naattil vilasidum nari. I think Mira expressions ee partik chaala hundreds and thousands of times you have done in front of media and right. Please don't ask. Did you just stop? No, I will not ask. I am not going to ask that because I know you got bored of it. Yes. I know. Yeah. But at what point of time you realize that it is going to be crazy in the country, I mean throughout the country annadi, you know, how did you actually took that? Still trying to realize it actually. Yeah. Avuna. Because as he said, it was not expected that, you know, one scene like a video of 20 seconds could create so much buzz that you know, in a national level. So right, we're still trying to cope with it. How many years it's been, you know, I mean being a part of this film? I think it's almost a year. One year. Oh, ante me shooting start chesi inka chaala early ga ayindemo ani anipinchindi naaku. ఫిబ్రవరి లో రిలీజ్ అయిందండి టీజర్. అంతేనా? ఓకే, ఫిబ్రవరి మూవీ కరెక్ట్ గా చాలా రోజుల నుంచి చూస్తున్నా. ఆ లవర్స్ డేకి ముందు రిలీజ్ చేశారు, లవర్స్ డే మూవీ రిలీజ్. అయితే వినోద్ గారు ఒకటి అడుగుతాను మిమ్మల్ని, అంటే తెలుగు సినిమాలు మీకు బాగా తెలుసు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఇలా టీనేజ్ లవ్, టెండర్ లవ్, అంటే స్కూల్స్లో ఆర్ ఇంటర్ కాలేజ్ టైంలో వచ్చినవి కొన్ని ఉన్నాయి మంచి సినిమాలు. సో దానికిను ఇప్పుడు ఓరు ఆర్డర్లో, ఐ మీన్ మన లవర్స్ డేకి ఏంటి స్పెషాలిటీ, డిఫరెన్స్ అంటారు? ఇది యాక్చువల్గా అంటే స్టిల్ ఇప్పుడు ఫ్రెష్ లవ్ స్టోరీలో ఉంటుంది. ఓకే, అంటే దిస్ జనరేషన్ ఫ్రెష్ లవ్ స్టోరీలో ఉంటుంది. ఓకే, సింపుల్గా చెప్పాలంటే అంటే ఒక స్నేహానికి ఎలా వాల్యూ ఇవ్వాలో. ఓకేనా, ఇప్పుడు జనరల్గా అందరూ స్టూడెంట్స్ అంటే కాలేజీలు కానీ స్కూల్స్లో కానీ ఉంటారు, అంటే అక్కడ ఒక స్నేహం ఏర్పడిన తర్వాత ఆ స్నేహితులకి ఎలా వాల్యూ ఇవ్వాలనేది చక్కగా చూపించారు. లవ్ ఒకటే కాదు, ఓకేనా, ఇందులో ఏంటిది ఏదో కుర్రకారే వెళ్ళాలి అలా కాదమ్మా. ఇక్కడ ఏంటిది అంటే ప్రతి ఒక్కరు వాళ్ళ వయసులో వాళ్ళకి తగినటువంటి లవ్ ఇవన్నీ ఉంటాయి, ఇలా అందరు కలగలిపి చూసేటువంటి సినిమా అమ్మా ఇది. ఏదో ఒక క్యాడర్ కి సంబంధించి కాదు, ఇప్పుడు మేము
మొన్న ఒక లొకేషన్స్కి వెళ్ళాం. ఒక లొకేషన్కి వెళ్తే బయట అండి, అంటే మనకు సంబంధం లేదు, ఎక్కడో మారుమూలు పల్లెటూరులో ఒక 85-90 సంవత్సరాల ముసలైన అక్కడ ఉంటే ఆయన్ని పలకరించి ఇట్ల సంగతి ఇట్లా సినిమా చేస్తున్న ఒక అమ్మాయి తెలుసా కన్ను కొడుతుంది గన్ను ప్రియానా అని అంటున్నాయన. అసలు మేము షాక్ అంటే ఎక్కడ దాకా రీచ్ అయింది. ఓకేనా, ప్రతి మారుమూలు పల్లెలకు కూడా రీచ్ అయిపోయిందమ్మా. అంటే కొన్ని సినిమాలు ఉంటాయి ఓ క్లాస్ అని మాస్ అని ఇదేదో మిడిల్ క్లాస్ అని ఇలా ఉంటాయి. ఈ సినిమా అలా కాదమ్మా, క్లాస్ లేదు మాస్ లేదు, బాటం నుంచి టాప్ వరకు ప్రతి ఒక్కరు చూడదగినటువంటి సినిమా. ఈ రోజు మాకేంటిది బిజినెస్ లోకి వచ్చేవారి కంటే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు వాస్తవంగా చెప్పాలనంటే అసలు ఆడియో తర్వాత మేము మాట్లాడతామన్నాము, ఇప్పుడు ఆయన ఫోన్ ఇచ్చేట్లా నేను చేయట్లా అంటే అంతమంది వస్తున్నారు. అంటే బిజినెస్ లో అంటే ఏదో ఒక పెద్ద సినిమా రేంజ్ లో వస్తున్నాయి ఆఫర్స్. ఓకేనా, బట్ 100% అమ్మా ప్రతి ఒక్కరికి కూడా ఇంకా ఒక ఓపెనర్ చెప్పాలంటే పైసా వస్తుంది. అంటే వాళ్ళు డబ్బులు పెట్టి లోపలికి వస్తే అంతకంటే ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. నిజంగా చెప్తున్నాము, ఈ సినిమా కొన్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా మంచి లాభాలు వస్తాయమ్మా. ఆ భగవంతుడి ఆశీర్వాదం. ఇది మాకు ఒక గాడ్ గిఫ్ట్ గా అనుకుంటున్నాం. మా స్నేహితుడు వినోద్ రెడ్డి, నేను చేసిన ప్రయత్నం, మేము చేసిన డేర్నెస్, మాకు 100% సక్సెస్ వస్తుందండి. ప్యారలల్ గా అంటే లవ్ స్టోరీ అనే కాదండి, ఫ్రెండ్షిప్ గురించి కూడా రెండు ప్యారలల్ గా ఎండింగ్ వరకు కూడా రెండు ఈక్వల్ గా వెళ్తాయండి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రజెంట్ స్టూడెంట్స్ కి ఎంజాయ్ చేస్తూ ఉంటారండి, ఆల్రెడీ పెద్దవాళ్ళు కూడా ఆ ముందు రోజులు గుర్తుకు తెచ్చుకుంటారు. అంత న్యాచురల్ గా నేచురల్ ఫీల్ మూవీ, అంత నేచురల్ ఫీల్ ఉంటుంది. అవును, నేచురల్ ఫీల్ ఉంటుంది. మీరు అంతకు ముందు చూసిన సీన్స్ కన్నా ఎక్స్ట్రాఆర్డినరీ సీన్స్ ఉంటాయండి. సాంపుల్ అండి. డైరెక్టర్ గారు ఇంకా ముందు ఒక 4 డేస్ ముందు ఏదో రిలీజ్ చేస్తారండి, వెయిట్ చేయండి, రిలీజ్ కు 4 డేస్ ముందు రిలీజ్ చేస్తారు. వీళ్ళిద్దరూ ఇంకా మాకు సంబంధం లేదు. ఐ థింక్ ఫర్ ద నెక్స్ట్ ఇంటర్వ్యూ యూ షుడ్ లెర్న్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ తెలుగు అట్లీస్ట్ టు అండర్స్టాండ్, రైట్? You both are promising that. Yeah. You try to? Yeah, we try. Yeah. Did you learn any of the few words? Only a few words to impress people. You, Roshan? No. Indeed. You didn't even try that. Yeah, I will kill you, something like that. Champestan. Ain't it? Champestan. Indukana? She keep on saying that. I was like, oh, you learned that from Priya. Yeah. From airport, she keep saying this and walking. No, I thought it was supposed to be some good word. I just picked it up from a random interview. Means I'll kill you. Yeah, she's saying this to everyone. Champestan. I thought it was supposed to be a good word, but then. Yeah, it's nice. Maybe good in a way. You actually killed everyone with this. Yeah, stole everyone's heart. So anyways, very nice talking to you both and all the very best. Telugulo kuda lovers day chaala chaala pedda success avvalani manaspoorthiga korukuntunnam. I hope you understand this. And Vinod garu, Gururaj garu, thank you so much. Me iddarki kuda all the very best. And meer ilage energy ni maintain cheyali, inka bold cinema alta mamunduku raavalani korukuntunnam. Of course Vinod Reddy garu ilage manchi success rate ni penchukuntu vellalani korukuntunnam. Thank you so much.